నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం వేపుర్కోట మరియు బొరకాయలకోట పంచాయతీలలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితుల ప్రాంతాల్లో సందర్శించిన ములకల చెరువు ఎంపీడీఓ రమేష్ బాబు ప్రతిరోజు మండలంలో సుమారు 30 కేసుల వరకు వస్తుండడంతో మండల ప్రజలు మాస్క్ శానిటైజర్ వాడాలని భౌతిక దూరం పాటించాలని ఎవరు కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటకు రాకూడదని ప్రజలు సహకరించాలని కరోనా బాధితులు ఎలాంటి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని వైద్యుల సూచనలు సలహాలు తీసుకుంటూ వారు ఇచ్చిన హోమ్ ఐసోలేషన్ కిట్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్ బాబు, ఈఓఆర్డి అబ్దుల్ షుకూర్, ఎంపీపీ ఉమా మహేష్, సర్పంచ్ సునీత సుదర్శన్ రెడ్డి రవి మరియు వైసీపీ నాయకులు మల్లికార్జున్ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదేవి, సచివాలయం సెక్రటరీ సుకన్య, ఆశా వర్కర్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుర్చీ రెండు రెండు మూడు రోజులు ఇన్ఫెక్ట్ చేస్తారు. మీకు ఈరోజు, నిన్న, ఈరోజు, రేపటి వరకు మీకు గుంటులోనే ఉంటుంది. మీరు మర్నాడు ఇప్పుడు పిచ్చుల్లోకి పోయిందంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేదు, అది 100%. మీకు ఒకరికి తగిలిందంటే ఇప్పుడు మామూలు కరోనా కంటే 10% స్పీడ్గా వస్తుంది ఈ కరోనా. ఇప్పుడు ఇబ్బంది పడతారు, ఒకరికి తగ్గుతుందమ్మా, ఎందుకంటే అనుకుంటుంది. పోయిన సంవత్సరం వేరు, ఈ సంవత్సరం వేరు. మీకేం కాదు, నీకు ఇప్పుడు పాకిస్తాన్ తెలుస్తుంది. వాళ్ళ కదా పొరపాట్లు వచ్చింది అనుకో, మళ్ళీ మనం బెడ్లు కూడా దొరకవాడ, అప్పుడు ప్రాబ్లం మనకు. ప్రైమరీలో మనం దాన్ని గుర్తి చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఏం తింటాను, కోడిగుడ్డు తిన్నా, మూడు తిన్నా రోజు ఆకుకూరలు బాధ మొత్తం మెసేజ్ ఇచ్చారా, కిట్ తెచ్చారా పనికి? అదే మూడే అదే.